ఇవాళ ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి నిజమైన చేయూతను అందిస్తేనే పేదరికం అంతమవుతుంది, వారికి ఆత్మగౌరవాన్ని పెంచితేనే పేదరికం అంతమవుతుందని నమ్మిన మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి 50% ఇవాళ అన్నిట్లోని వాటా ఇచ్చారు. అధికారంలోని పదవుల్లోని క్యాబినెట్లోనూ మన రాష్ట్రంలో చూసుకుంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు కాపుల్లో కలుపుకుంటే 90% మంది జనాభా ఉన్నారు. ఏం చేసావు వీళ్ళకి? మీ హయాంలో వీళ్ళ పేదరిక నిర్మూలనకి ఏ కార్యక్రమాలు చేశారని అడుగుతున్నా. ఊరికినే ప్రగల్భాలు పలకడం, ప్రవచనాలు చెప్పడం, దాన్ని బ్రహ్మాండంగా ప్రచారం చేసుకునే నైపుణ్యం మీకు ఉండడం సరిపోదు. మనం ఏం చేసామనేది, దాన్ని ప్రతిఫలం ఏంటి, దాన్ని ఎలాంటి ఫలితాలు ఇచ్చిందనేది ఇవాళ పబ్లిక్లో ప్రజల్లో చర్చ జరుగుతుంది. అందుకే నేరుగా ప్రతి ఇంటికి వాళ్ళ వైఎస్ఆర్ పార్టీ నాయకులు, శ్రేణులు, కార్యకర్తలు చేరుకోగలుగుతున్నాం. మేము చేసాం కాబట్టి చెప్పుకుంటూ ఏదో పాదయాత్రను అడ్డుకుంటున్నారు. నేను అడ్డుకుంటే జగన్ తిరగగలిగేవాడని మాట్లాడుతున్నాడు ఆయన. ఎవరు అడ్డుకుంటున్నారు పాదయాత్రని? మీ మీటింగులు సరదాకి గుంటూరులోనూ ఇంకా గురజాలలోనూ ఈ మధ్యకాలంలోనే మరణాలు సంభవిస్తే మీటింగ్లో తొక్కిసలాట్లు జరిగి ఒంగోలులో అనుకుంటా ఒంగోలులోనూ గుంటూరులోనూ మీటింగ్లో తొక్కిసలాట జరిగి మీ షూటింగ్ సరదాకి మీ ప్రచారం సరదాకి ప్రజలు చనిపోతే 2 ఇన్సిడెంట్లు 15 రోజుల గ్యాప్లో జరిగితే అయినా ఇప్పుడు ఏమైనా కొత్తగా ఏ ఆంక్షలు తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నాను. అలా జరిగినప్పుడు కూడా ఈ ప్రభుత్వం పట్టించుకోకపోతే జవాబుదారీతనం లేదా మాకు అని అడుగుతున్నాం. అంతేకాదు ఇవన్నీ కూడా ఇంత ముందున్న నిబంధనలను అమలు చేస్తా ఉన్నాం తప్పించి మరొకటేం చేయట్లే. ఆయన ఏదో ఈ ప్రభుత్వం బలంగా లోకేషన్ అడ్డుకుంటుంది, లేకపోతే అసలు ప్రపంచం అన్నట్టుగా మాట్లాడుతున్నాడు ఆయన. మాకేం అవసరం లోకేషన్ అడ్డుకోవడానికి, చంద్రబాబును అడ్డుకోవడానికి? ప్రజల్లో బలమైన పునాదులతో ఉన్న వైఎస్ఆర్ పార్టీ, ప్రజల్లో తిరుగులేని అభిమానం సంపాదించుకున్న జగన్మోహన్ రెడ్డి గారికి లోకేషన్ అడ్డుకునే అవసరం ఏముంటుంది? ఈ వైఎస్ఆర్ పార్టీకి ఏముంటుందో అవసరం అని అడుగుతున్నా. ఎంతసేపు సింపతి సంపాదించడంలో వైఎస్ఆర్ పార్టీని విలన్గా చూపించాలనే ప్రయత్నమే తప్ప నువ్వు మాత్రం ఏనాటికి హీరోవి కాలేవు ప్రజల దృష్టిలో. మేము అడ్డుకున్నావా లోకేష్ పాదయాత్రని? ఎక్కడ నిజంగా అడ్డుకుంటే ఇన్ని రోజులు నేను తిరగగలుగుతాడా? ఎందుకు ఈ మాటలు, ఒత్తుత్తి మాటలు, కళ్ళబొల్లి కబుర్లుని? వాళ్ళకి ఏ వర్గానికి మేలు చేయలేని నాయకుడిగా చంద్రబాబు చరిత్రలో నిలిచిపోతే, ఏ ఒక్క వర్గాన్ని విడిచిపెట్టకుండా ప్రతి ఒక్కరిని ఆదుకుంటున్న, హక్కును చేర్చుకుంటున్న నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు కనిపిస్తారు. కాబట్టి ఎక్కడికి వెళ్ళినా ఆయనకి బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. పిల్లల నుంచి వృద్ధుల దాకా ప్రతి ఒక్కరూ ఇవాళ ఈ రాష్ట్రంలో లబ్ధిదారులుగా ఉన్నారు. మైన్యూట్గా చివరికి పిల్లల్లో విద్యార్థుల్లో రక్తహీనత ఉండకూడదు, బలమైన ఆహారాన్ని, పోషకాహారాన్ని అందించాలని రాగి జావ అందించడం మొదలుకొని నాణ్యమైన యూనిఫామ్ ఇస్తే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది పేదల్లో. వాళ్ళకి అందుబాటులో లేకపోయినా కూడా మనం అన్నీ సమకూరిస్తే ఆ తల్లిదండ్రుల్లో కూడా కొంత బలం వస్తుంది, వాళ్ళకు కూడా మానసికంగా చాలా స్ట్రాంగ్ అవుతారనే ఉద్దేశంతో రకరకాల కార్యక్రమాలు చెప్పమంటే ఒక్కేసారి మేమే చెప్పలేని అన్ని కార్యక్రమాలని ఇవాళ ఈ రాష్ట్రం అమలు చేస్తూ ఉంది. కళ్ళు కుట్టి ఏమీ చేయలేక ఎక్కడో మేము రెడీగా ఉన్నామని కన్ను కొట్టే కార్యక్రమమే తప్ప ఇప్పుడు సడన్గా మోడీ గారిని ప్రైజ్ చేయడం అంటే అర్థం ఏంటి? విజన మీకు పేదరికం మీద విజన లేదు, విస్తరాకులు కట్టాలేదని చాలాకాలం నుంచి చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. అదే ఉండుంటే ఈ పాటికి చాలా దూరం వెళ్ళుండేది ఈ రాష్ట్రం. రాష్ట్ర విభజన తర్వాత సీనియర్ అని చెప్పి చంద్రబాబు నాయుడికి తీసుకొచ్చి అధికారాన్ని కట్టబెడితే రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి ఒక్క పర్మనెంట్ సచివాలయమో పర్మనెంట్ అసెంబ్లీలో కట్టలేని వాడు రాజధాని కడతానని చెప్పి రైతులను మోసం చేసి శివరామకృష్ణన్ కమిటీ వద్దు వద్దన్న దగ్గరే భూములన్నీ రైతుల భూములు లాక్కుని రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం ముందుకెళ్ళిన వాడు, తాను తన స్వలాభం, తన చుట్టూ ఉన్న స్వజన స్వలాభం తప్ప ఇంకొకటి ఏదైనా ఆలోచించే చంద్రబాబు నాయుడు గారని నేను అడుగుతున్నా. వాళ్ళ మోడీ గారికి భజన చేసి
ఎప్పుడో ఒకప్పుడు మోడీ గారు తెలుసుకోబోతారా ఇక్కడ చంద్రబాబు నాయుడు మనం భజన చేస్తున్నాడని చెప్పి అని ఆయన విన్నా వినకపోయినా ఆయన దృష్టిలో పడాలని భజన చేసే కార్యక్రమమే కదా అమలు చేసేది. నేను అందుకే ఏం చెప్తున్నానంటే పేదరిక నిర్మూలన కోసం చంద్రబాబు నాయుడు మాట్లాడడానికి అనర్హుడు, ఆయనకి మాట్లాడే అర్హత లేదు. ఇవాళ ఈ రాష్ట్రంలో సంక్షేమం పేదరిక నిర్మూలన అంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేస్తున్న గొప్ప సంస్కరణవాదంతో ముందుకెళ్తున్న పథకాలు సంక్షేమ కార్యక్రమాలే తప్ప మరొకటి కాదని ఈ సందర్భంగా చెప్తున్నాను. అంటే అభివృద్ధి వేరు రాజకీయం వేరు ఇప్పుడు తెలిసింది ఆయనకి. మరి అభివృద్ధి వేరు రాజకీయం వేరు అన్నప్పుడు 2019లో మోడీ గారిని పట్టుకుని అన్నీ మాటలు ఎందుకన్నాడు? అప్పుడేమైంది ఇప్పుడేమైంది? ఎనీవన్ కెన్ బెటర్ దాన్ మోడీ యాజ్ ప్రైమ్ మినిస్టర్ అని చెప్పాడని స్టేట్మెంట్ ఇచ్చాడని మీ పత్రికలోనే చదివా, మీ ఛానల్లోనే చూశాను. ఇప్పుడేమంటున్నాడు? దేశానికే పేరు తెచ్చిన, ప్రపంచంలో దేశం ఖ్యాతిని పెంచిన మోడీ అని మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. తప్పేం లేదు. నేనేం ఆలోచిస్తున్నానంటే ఇప్పుడు మన కమ్యూనిస్టులు ఉన్నారు కదా పెద్దలు, నారాయణ గారు ఇలాంటి పెద్దలు ఏం రియాక్ట్ అవుతారో చూడాలి. మరి చంద్రబాబుతో రోజు భజన చేసే కార్యక్రమంలో ఉన్న కొన్ని పార్టీలు, కమ్యూనిస్టు పార్టీలు మరి ఏం రియాక్షన్ ఇస్తుందో చూద్దాం. వాళ్ళు కూడా అదే అభిప్రాయానికి వస్తారేమో మరి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు మహా మేధావి, ఆయనకున్నంత విజన్ ఎవరికీ లేదు కదా. అతను విజన్ ఒకటే, ఏదో విధంగా మళ్ళీ రేపు తాను అధికారంలోకి రావాలి, తన వంది మాగదుల్ని కాపాడుకోవాలి, ఆర్థికంగా వాళ్ళు నిలదొక్కునేలా చేయాలి, సంపదను సృష్టించుకోవాలి, కొడుకు రాజకీయ భవిష్యత్తు ఇవ్వాలి. ఇది తప్ప ఆయన ఇంకో విజన్ ఏది చూపించమనండి.